ఈ లోకంలో ప్రేమ పుట్టని మనుషులే ఉండరు. అలా పుట్టకపోతే వాళ్ళు మనుషులే కారు. అవును, అసలు ఈ ప్రేమ ఎలా పుడుతుంది? ఇదిగో ఏమీ తెలియని స్టూపిడ్లా ఉన్నాడే వీడి పేరే క్యూపిడ్. వీడి పని ఏంటంటే మనుషుల్లో ప్రేమ పుట్టించడమే. వీడు బాణం వేస్తే ఏ కంట్రీ అబ్బాయికైనా ఏ మంత్రి అమ్మాయికైనా ప్రేమ పుట్టాల్సిందే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వీడొక ప్రేమ దేవుడు. ఈ ప్రేమదేవుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదిగో వీడే ఈ కథ హీరో. పేరు ఎస్కే. వీడికి ప్రతిభ, సహనం, బుద్ధి, బలం, చదువు, ఓవరాల్ గా అన్ని ఎక్కువే. వీడు స్కూల్ చదివేటప్పుడు భాషా సినిమా చూసి ఆయనలాగే అవ్వాలి అనే కలను కన్నాడు. బాగా చదివితే ఏ ఇంజనీరో డాక్టర్ అవ్వమని టార్చర్ పెడతారని ప్లాన్ చేసుకుని 10th స్టాండర్డ్ ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమానే జీవితం అని వీడు నటన్ని వెంబడించగా, వీడిని ఏ అమ్మాయి అయినా కన్నెత్తి చూడదాని క్యూపిడ్ వీడిని వెంబడించగా 10 సంవత్సరాలు అలా గడిచిపోయి వీడికి సినిమా ఛాన్స్ దొరికేట్టు లేదు. క్యూపిడ్ తన ప్రాజెక్ట్ ని పూర్తి చేసేట్టు లేడు. వీడు వెళ్లి అడగనే కంపెనీ అంటూ లేదు. కానీ ఇప్పుడు వీడికి ఛాన్స్ దొరికింది ఒక డ్రామా కంపెనీలో. హీరో అవడం బాగా కష్టంరా, అది నీకు ఎంతో కష్టం. కన్నతల్లే నెగటివ్ గా మాట్లాడినా నటన్ని మాత్రం వదలడు ఈఎస్కే. మనసులో మహేష్ అని ఫీలింగ్. నిన్ను లాక్కు రావటానికి కారణం ఎరుగుదువా? ఎరుగుదును. మీ అమ్మాయిని లేపుకుపోతానన్న భయం మీకు? ఎదిరించి మాట్లాడితే రాజ్యసభలో శిక్ష ఏమిటో నీకు తెలుసా? ప్రేమని ఎదిరించి మీలాంటి మూర్ఖులకి పడే శిక్ష కంటే కాస్త తక్కువే మహారాజా. కాకతీయా. ఏంటయ్యా? ప్రభునే మూర్ఖుడంటావా? మసి బొగ్గులా కనిపించే మంత్రి నిన్ను కూడా. నాకు నువ్వు పొత్తిగా నచ్చలేదు. నేను ప్రేమించేది మిమ్మల్ని కాదుగా, నచ్చలేదని మీ అమ్మాయిని చెప్పమనండి. నా కుమార్తె నా ఆజ్ఞనే వింటుంది. ఆజ్ఞ చిట్టి బుజ్జి బంగారం అని ఎన్నో ముద్దు పేర్లతో పిలిచి బంగారు మంచం మీద వెండి కంచెలను తినిపించి అల్లారు ముద్దుగా పెంచిన మీలాంటి కన్నతండ్రుల ఆజ్ఞ కంటే చెలియా సఖియా నువ్వు సూపర్ గా ఉన్నావని వాట్సాప్ భాష మాట్లాడే మాలాంటి ప్రేమికులు విధించే ఆజ్ఞకి పవర్ ఎక్కువ. బాగానే నటిస్తున్నాడుగా వాడు. పౌరాణిక డైలాగులు, పవన్ కళ్యాణ్ డైలాగులు బాగానే చెప్తాడు, కానీ ప్రేమ డైలాగులు చెప్పనప్పుడే కరెన్షా కొట్టే పడిపోతాడు. రమ్మనండి మీ కుమార్తెని, నా లీలల్ని మాత్రం చూడండి. ఎవరుంటే నాకేం భయం. ఇలా అమ్మాయిని చూస్తే బిత్తరపోతున్నాడే మన క్యూపిడ్. వీడిలోనే ప్రేమ పుట్టించబోతున్నాడు. ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్న అన్నిటినీ వీడికి ఇవ్వబోతోంది. అది ఎలా ఇవ్వబోతోందో కమ్ లెట్స్ సీ. సూపర్ గా ఆడవరా. నిన్న పక్కింటి తాత చౌక ఆడిన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చారంట్రా. నిన్ను చేర్చుకుంటారేమో అడగనా, నీకు ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది. ఏమా, నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లా ఉందా? కావాలంటే నువ్వే చూడు, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను. మన స్టేటే ఆడుద్ది. మన స్టేట్ యా. ఇలా చూడరా, నీకు జన్మ యాక్టింగ్ రాదు. పేవర్ సదవ, పేవర్ సదవ. ఏంటి అరుస్తున్నావు? ఏదో ఒక రోజు నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను. మా ఎవరికి యాక్టింగ్ రాదు, రా ఒకసారి వచ్చిన డ్రామా చూడు. నిన్న నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి, మరి అదేంటి విజిల్లేంటి? రజు నేను గుర్తు చేశానంటమ్మా. నమ్మట్లేదా? అమ్మా నేను కావాలంటే మురళి ఫోన్ చేసిస్తాను. మాట్లాడతావా? మాట్లాడతావా? మాట్లాడానే, నిన్న వీధిలో కలిసి మాట్లాడాను. ఏడ్చేశాడు రా పాపం. యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా, బుద్ధిగా చదువుకుని ఉంటే ఓ ఉద్యోగమైన దొరికేది. అది తల్లి, చదివితే వచ్చేది ఉద్యోగం, నటిస్తే ఈ లోకమే దాసోహం. కన్నులు తింటాం పంచు డైలాగు. మెక్కు వెళ్ళి ఉప్మానా. బిచ్చగాడు కూడా రోజు వెరైటీగా తింటాడు, కానీ ఇంట్లో రోజు ఉప్మానే. అర్జెంట్ గా ఈ ఉప్మాని బ్యాన్ చేశారు రా బాబు. ఏంట్రా? ఎందుకు? ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది. అన్న ఫ్రీగా ఉంటే సైట్ కొట్టే మూడు ఉంటే మనీ అన్న సెంటర్ కి రమ్మన్నాడు. వెళ్ళి చెప్పు, తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే. వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు, వాడిని పోయి పిలుస్తారేంటి? అవన్నీ మేము చూసుకుంటాం. లాన్ ఉన్నాడా లేడా? కొట్టానంటేనా? పోరా. వెళ్ళంత లేడు, ఆ మాట చూడు. రే, నిన్ను సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? అరే నేను సినిమా యాక్ట్ చేస్తున్నాను, అందులో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఉంది. మీ నెంబర్ ఇవ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలతో మాట్లాడమే ఓ పెద్ద. ఐ యామ్ సంతోష్, మోహన సంతోష్. మై నేమ్ ఇస్ బ్యూటిఫుల్, యు నేమ్ ఇస్ బ్యూటిఫుల్. సంతోష్, ఏం చేస్తున్నావు?
ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతున్నాను. నంబర్ చెప్పండి. 9823 7 237. మణి ఆ అమ్మాయి దగ్గర నంబర్ తీసుకుంటున్నాడు. అయితే ఏంటి? నేను ఆ నంబర్ అడిగితే వాడు ఇవ్వడు. నువ్వు ఆ నంబర్ అడిగి నాకు వాట్సాప్ లో పంపిస్తావా? అక్కడ యాక్సెస్ ఇక్కడ యాక్సెస్ హీరో ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నావా? ఎంత బలం అన్నా ఆడి కంటే నేను లేవు గుండు మూసుకొని ఉండు. ఈ ఏంట్రా ఆ కట్టప్ప ఈ కాళ్ళకే నన్ను కుమ్మేశారు మావా? ఏంటన్నా దున్న పోతుల్లా ఉన్నారు. ఏ ఆపండ్రా, ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటూ ఒక గుండు ఒక గడ్డం నాలుగు రోడ్ రోలర్లు. దీనికి నాయకుడు కూడా ఒకడు ఉంటాడు కదా? అవును. ఎవడాడు? ఈడే. నువ్వు కూడా దున్నపోతాను. ఏ నీతో తర్వాత మాట్లాడతా. దానికంటే ముందు నిన్ను ఒకటి అడుగుతాను. ఒక మర్రి చెట్టు మీద 100 కాకులున్నాయంట. వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి ఒక కాకిని కాల్చాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎన్ని కాకులుంటాయి? 99. షూర్? అన్నా కొంచెం ఇక్కడికి వచ్చి నువ్వు హే అని అరుస్తావా? ఇప్పుడు చెప్పన్నా ఎన్ని కాకులుంటాయి? ఒక కాకేరా ఉంటుంది. ఆ ఒక కాకి నువ్వేరా? ఏ కాకి ఎరా ముళ్ళ పొందేదా? నీకెంత పొగర్రా? ఎక్కడైనా కొట్టండి, ఫేస్ మీద కొట్టకండి. ఏ గ్లామర్ పోతుంది. ఎరా గ్లామరే లేని ఫేస్ కి గ్లామర్ ఒకటి తక్కువ. మైండ్ యువర్ వర్డ్స్. రేపు ఉదయం కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో హీరో సెలక్షన్ వెళ్తున్నా, దానికి ఫేస్ వద్దు. అదేరా నేను అడుగుతున్నాను, దానికి ఒక ఫేస్ వద్దు. రేపు కేఎస్ రవికుమార్ సినిమాకి హీరో సెలక్షన్? ఎక్కడా ఎప్పుడు? అది నువ్వు ఎందుకు అడుగుతున్నా? మన ఏరియాలో ఒకటి హీరో అయితే మనకే కదా గొప్ప. రే వీడు హీరోనా? వీడు జూలో పెట్టడానికి పనికొస్తాయి. ఆ మొహం జుట్టు జుట్టు గురించి మాత్రం మాట్లాడక. సారీ బ్రో, నువ్వు ఉన్న విషయం చాలా ఆపండ్రా. అన్నా నువ్వు చెప్పన్నా ఎప్పుడు ఎక్కడ సెలక్షన్? ఉదయం రామానాయుడు లో 7 గంటలకి ఏసీ ఫ్లోర్ లో. రే మనం ఇద్దరం 7 గంటలకి రేపు రామానాయుడికి వెళ్తున్నావు. ఓకే, రేపు నువ్వు ఆడిషన్ కి రాకుండా ఉండడానికి దెబ్బ. నేనే సార్. రే కేఎస్ రవికుమార్ సినిమా రా? ఆయన సినిమాల్లో పంచతంత్రం నాకు చాలా ఇష్టం రా. అందులో రమ్యకృష్ణతో 5 పాట ఉంటది, సూపర్ అనుకో. మొహం చూడు, మొహం నీళ్ళల్లో ముంచిన ముళ్ళ పందిల. నెక్స్ట్ ఎవరు? నేనే సార్. రా. ఏమైందన్నా? మొహం మాత్రమే ఉంది, ముక్కు లేదని తరిమేశారు రా. కరెక్ట్ గానే చెప్పారు. ముక్కు మీద కొట్టింది అయ్యం. న్యూ ఫేస్ గా ఉండాలని మొహం మూసుకుంటున్నారా? కానీ మొహాల్ని ఎక్కడో ఎప్పుడో చూశానే. వీడిని అసలు చూడలేకపోతున్నామే. బాస్ నమస్కారం. నమస్కారం. జాదుగల్లా ఉన్నారు, ఏం చేద్దాం? బాస్ జిప్ ఓపెన్ అయింది. పర్లేదు, బాగా చూసుకుని పోరా. బాగా చూసుకుని పోరానా? ఏమైనా చూసేలా ఉందా? అయితే కొంచెం పౌడర్ వేసి పోరా. పౌడర్ వేసి పోవాలా? ఎల్రా, వెళ్ళి దయ సినిమాలో ట్రై చేసుకోరా, మేకప్ ఖర్చులైనా మిగులుతాయి. వీళ్ళ మాటలు తేడాగా ఉన్నాయి. రే మామ, ఎలాగైనా ఆడిషన్ లో సెలెక్ట్ హీరో అవరా. ఏరా, అప్పుడే నీతో పాటు నేను కమిడీ అవగా. డోంట్ వరీ, ఇవాళ క్యాక్క పుట్టించేస్తాను. ఏంటయ్యా నటించడం వచ్చా? మన చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం సార్. ఓకే సార్, ఇదొక హాస్పిటల్లో జరుగుతున్న సీన్, దీన్ని మీరు పేరెంట్ని చూసి చెప్పాలి. ప్లీజ్ లిసన్ టు మీ, యువర్ సన్ హ్యాస్ ఎ టెర్మినల్ ఇల్నెస్, హీ జస్ట్ హ్యాస్ 2 or 3 months టు లివ్, సో ప్లీజ్ కీప్ హిమ్ హ్యాపీ. హ్యాపీ? హ్యాపీ. హ్యాపీ. ఏంటి బాబు, రెడీయా? రెడీ సార్. రెడీ సార్. యాక్షన్. ప్లీజ్ లిసన్ సార్, యువర్ సన్ ఇస్ టెర్మినేటర్, హీ ఇస్ 2-3 డేస్ లివ్, అండ్ కీప్ హిమ్ హ్యాపీ బర్త్డే. డైలాగ్ ఎవరు రాశారు సార్? ఏ ఇంగ్లీష్ డైలాగే, కాకపోతే కామెడీ అద్దరింది సార్. కామెడీ కాదమ్మా ఇది, ఎమోషనల్ సీన్. ఏడుస్తూ నటించాలి, చూసే వాళ్ళని ఏడిపించేలా నటించాలి సార్. సార్ అది కాదు సార్, పర్లేదు సార్, మీకు నచ్చపోయినా పర్లేదు సార్, ఇంకోలా చేసి చూపిస్తాను సార్. ఉండండి సార్, నా టీ వద్దు సార్, ఒక హీరో చేసి మాత్రం ఇవ్వండి సార్. ఇంగ్లీష్ ఒకటే రాదు సార్, బాగా యాక్ట్ చేస్తాను సార్. ఇంకో సీన్ ఉంటే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. వేరే సీన్ ఇస్తే యాక్ట్ చేస్తావా? చేస్తాను సార్. లవ్ చేసావా? ఇప్పుడు నేను నీకు లవ్ సీన్ చెప్తాను. ఒక సమ్మర్ డే ఈవినింగ్, రోడ్డు మీద జనం, నువ్వు బస్ స్టాప్ లో ఉన్నావు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, మెసేజ్ చేస్తున్నావు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది, ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. నువ్వు తలెత్తి పైకి చూసావు, ఎదురుగా ఓ అందమైన అమ్మాయి, తనే హీరోయిన్. అయ్యో, వెళ్ళిపోతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి నిన్ను చూసింది. ఎక్కడి నుంచో ఓ బాణం వచ్చి నీ గుండెల్లో గుచ్చుకుంది. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. దాన్ని మనసులోకి తీసుకుని ఆ సెల్ ఫోన్ నుంచి మెల్లగా తలపైకెత్తి ఆ అమ్మాయికి లుక్ ఇవ్వాలి, రొమాంటిక్ లుక్. అదే షాట్. సూపర్ సిచ్యువేషన్ సార్, చించేస్తా. రెడీ సార్? ఆ అమ్మాయిని చూడగానే బాహుబలిలో వదిలిన బాణం సార్, సొయ్యమని వచ్చి గుచ్చుకుంది. సర్కిల్ బాణం. ఎస్ సార్. ఈ మోడర్న్ సినిమా. వెరీ గుడ్. అలా బాణం గుచ్చుకోగానే హీరోయిన్ చూసి ఒక రొమాంటిక్ లుక్. ఇప్పుడు మీరే హీరోయిన్ సార్. ఓకేనా సార్? గుచ్చుకో.
బాణం నొప్పిగా ఉంది. అవును సార్. నాకు నొప్పిగా ఉంది ఇక్కడ. సరెక్టా సార్. అరుణ్ సార్ పంపించమంటారా? వెళ్ళిపోతాడా వీడు? పోయిందా? నేను వెళ్ళిపోతానయ్యా. సార్ 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 నేను వెరైటీ రియాక్షన్స్ ఇవ్వగలను సార్. ప్లీజ్ సార్. చూడు బాబు, సార్ నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ అది మాత్రం సరిపోదు. ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్, నర్సు వేషం, భామనే సత్యభామనే పార్ట్ టూ. మీరునా సార్? ఏ నే ట్రెండ్ లో ఉండదా? ఉండండి సార్, కానీ నన్ను ఉంచుకోండి సార్ అందులో. సార్ నేను షేవింగ్ చేసుకున్నానంటే కరెక్ట్ గా సూట్ అవుతాను సార్ ఆ క్యారెక్టర్ కి. ఓ పంచే, షేవింగ్ అంతా చేసుకుని రెడీగా ఉండు. భామనే సత్యభామనే పార్ట్ త్రీ అప్పుడు వచ్చు కలు. సార్ ఏంటి సార్? ఏ ఓ సిక్స్ మంత్స్ వెయిట్ చేయలేవా సార్? అది కాదు సార్, అర్థం చేసుకోండి సార్, ఈ సినిమాలోనే ఇవ్వండి సార్. నాకు సార్ కావాలంటే వేరే సినిమా యాక్సెస్ చూపిస్తాను సార్. సార్ సార్ పంపించేయండి. సార్ 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 హలో హలో హలో, నిజంగా నర్సు గెటప్ప? అవునయ్యా, నర్సు గెటప్ప. కేఎస్ రావు కుమార్ సినిమా అంటే మామూలు విషయమా? ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలి మావా. మావా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియ మాట్లాడుతున్నావా? ఆయన ఏమైనా మన డ్రామా టు మురళి అనుకున్నావా? మోసం చేసి హీరో ఛాన్స్ కొట్టేయడానికి అందులో పెద్ద ప్రాబ్లం ఉందిరా. ఏం ప్రాబ్లం మావా? అక్కడికి వెళ్తే బాగా యాక్ట్ చేయాలి. నీకు లవ్సే సరిగా రాదు, నువ్వేలా బ్లౌజ్ తీసుకుని మెప్పిస్తావు? అవునరా, నాకు లవ్స్ ఎలా సరిగా యాక్ట్ చేయడం రాలయ్యే. డ్రామాలో గుర్రుమని ఒక మొహం, అలాంటి మొహం చూస్తే ఎలా వస్తుంది? అదంతా ఒక ఫీలింగ్ మావా. ఆ లవ్ ఫీలింగ్ రావాలంటే ఆ టైప్ అమ్మాయి నా కళ్ళ ముందు కనపడాలి. ఆ టైప్ అమ్మాయా? అదే ఏ టైప్ అని అడిగాను రా. అదేరా, అమ్మాయిని చూడగానే ఫీల్ అవడం, బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకోవడం, లవ్ రావడం, ఆ టైప్ లో. గోవింద వీడైపోయాడు. మన లైఫ్ లో అలాంటి అమ్మాయిని ఎప్పుడు? అప్పుడు చల్లని గాలిచి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎటు చూసినా లవ్ సింబల్స్. నీ జీవితం తనని వదిలేయద్దని ఎవరో చెప్పినట్టుంది. ఎందుకు జోబి చూసేసుకుంటున్నాడు? ఏంటి రే దీని తీరా? దేన్ని? ఈ బాణాన్ని. బాణమా? ఎక్కడరా? నీకు కనపట్టల్లా? లేదే, నేను తన్ని చూస్తాను రా. ఎవరిని?